गुड मॉर्निंग एवरीवन, वेलकम टू व्योमा अकाडमी। करंट अफेयर्स 18th July। अग्रराज्यम अमेरिका हक्कुल उद्यमकारुडु इक लेरु। बोइंग 747 विमानालकु ब्रिटिश एयरवेज स्वस्ति। भारतलो 10 लक्षलु दाटिन करोना केसुलु। ऐक्यराज्य समिति 75वा वार्षिकोत्सवम्। HCL टेक्नोलॉजीज को चेयरपर्सन का रोशनी नाडार। भारत लो एप्पल पेट्टुबडुलु। तेलंगाना लो जूनियर डिग्री कॉलेज लो मध्याह्न भोजन। COVID-19 तो पोराडडानिकि रेंडु आंध्र प्रदेश टेक् प्राजेक्टुलकु केंद्र निधुल कोसम एंपिक। टोक्यो ओलंपिक्स लो भारत पुरुषुल हाकी जट्टु न्यूजीलैंड तो तोली मैच। అమెరికా హక్కుల ఉద్యమకారుడు ఇక లేరు. అగ్రరాజ్యం అమెరికాలో పౌర హక్కుల ఉద్యమకారుడు కార్డీ డెంటల్ వివియన్ మరణించడం అనేటువంటిది జరిగింది. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరణించడం అనేటువంటిది జరిగింది. వివియన్ పౌర హక్కుల ఉద్యమంలో దాదాపు 60 ఏళ్లకు పైగా యాక్టివ్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. అమెరికాలోని పౌర హక్కుల పోరాట యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్తో కూడా ఆయన కొన్ని రోజులు కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా మార్టిన్ స్థాపించిన సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్కు వివియన్ అధ్యక్షుడిగా కూడా కొన్ని రోజులు పనిచేశారు. బోయింగ్ 747 విమానాలకు బ్రిటిష్ ఎయిర్వేస్ స్వస్తి. బ్రిటిష్కు సంబంధించి బ్రిటిష్ ఎయిర్వేర్ సంస్థలో ఉన్నటువంటి అతిపెద్ద విమానాలు నడిపించేటువంటి అతిపెద్ద విమానమైనటువంటి బోయింగ్ 747 విమానాలకు స్వస్తి చెప్పడం అనేటువంటిది జరిగింది. అసలు ప్రపంచంలోనే బోయింగ్ 747 విమానాలు నడిపేటువంటి అతిపెద్ద విమానయాన సంస్థ ఏంటంటే బ్రిటిష్ ఎయిర్వేస్ అనే మనం గుర్తుంచుకోవాలి. అతిపెద్ద విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్. అయితే దీన్ని 2024లో ఈ విమానాలను ఆపేయాలని బ్రిటిష్ ఎయిర్వేస్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ COVID-19 కారణం చేత సో ఇమ్మీడియట్గా వీటిని ఆపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మనకు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్స్ ఏది అని అడిగితే ఎయిర్బస్ A330-300 అనేటువంటిది ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్లైన్ ప్యాసింజర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. భారత్లో 10 లక్షలు దాటినటువంటి కరోనా కేసులు 1 మిలియన్ దాటింది కరోనా కేసులు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి రిపోర్టు ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారతదేశంలో 10,03,832. దీంట్లో ఇప్పటి వరకు 25,602 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 6,35,757 మంది కోలుకున్నట్లయితే దాంట్లో ఇంకా కూడా
342473 యాక్టివ్ కేసులు కూడా ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మరణాల రేటు తగ్గుతుంది, రికవరీ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు రికవరీ రేట్ అనేది పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రికవరీ రేటు 63% ఉంది. అంటే 100 మందికి కరోనా సోకితే దానిలో 63 మంది బ్రతుకుతున్నారు. జూన్ నెల చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి జూన్ నెల మధ్యలో 50% మాత్రమే ఉండే రికవరీ రేటు, 50% రికవరీ రేట్ ఉండే, ఇప్పుడు 63% అనేటువంటిది పెరిగింది. కాబట్టి కొంచెం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది మనం. సో ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నటువంటి దేశాలు ఏవి అని చూసినట్లయితే భారతదేశం మనం 3వ స్థానంలో ఉన్నాం. భారతదేశం 3వ స్థానంలో ఉంది. మరి టాప్ 2 కంట్రీస్ అమెరికా, బ్రెజిల్, ఇవి 2 టాప్ 2లో ఉన్నవి, మనం 3వ స్థానంలో ఉన్నాం. మరి మరణాల్లో చూసినట్లయితే భారతదేశం 8వ స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, 3rd ఢిల్లీ అనేటువంటిది ఉంది. సో ఈ విధంగా మనము కరోనా కేసుల గురించి ఈ పాయింట్స్, మనం ఆ నంబర్స్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, రఫ్గా ఉంటే అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు అది మారుతూనే ఉన్నది కాబట్టి జస్ట్ ఒక 1 మిలియన్ దాటింది అనేటువంటిది గుర్తుంచుకుంటే సరిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. COVID-19, 10 lakhs కరోనా వైరస్ కేసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో 10 లక్షల కరోనా వైరస్ కేసులు అనేటువంటివి నమోదయ్యాయి, 1 మిలియన్ అని చెప్పొచ్చు. సో 1 మిలియన్ కరోనా వైరస్ కేసులు అనేటువంటివి నమోదైతే దీంట్లో ఎంతమంది రికవరీ అయ్యారు, ఎంతమంది మరణించారు, అసలు ప్రపంచంలో అత్యధికంగా మరణాలు పొందుతున్నటువంటి దేశం ఏది, అసలు ప్రపంచంలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయి, మొట్టమొదటి కరోనా వైరస్ కేసు భారతదేశంలో ఎక్కడ నమోదైంది అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భారతదేశంలో కేసుల సంఖ్య 1,02,002కు చేరింది, సారీ 10,02,002కు చేరింది, 10,02,002కు చేరింది. ఫలితంగా కోవిడ్ కేసుల్లో మన దేశం ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది, 3వ స్థానానికి చేరింది. సో మరి 1st స్థానంలో ఏదుంది, 2nd స్థానంలో ఏదుంది? 1st స్థానంలో వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ అనేటువంటిది 1st స్థానంలో ఉంది. 2nd ప్లేస్లో బ్రెజిల్ అనేటువంటిది ఉంది, బ్రెజిల్. సో బ్రెజిల్లో చూసినట్లయితే మనకు 2nd ప్లేస్ అనేటువంటి బ్రెజిల్, 1st ప్లేస్ యుఎస్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ మనకు భారతదేశంలో చూసినట్లయితే రికవరీ రేటు, రికవరీ రికార్డ్ స్థాయిలో ఇది కూడా పెరగడం అనేటువంటిది జరిగింది. అంటే భారతదేశంలో కేసులు పెరుగుతున్నాయి కానీ దాంట్లో రికవరీ అనేటువంటిది కూడా ఎట్ ద సేమ్ టైం ఎక్కువగానే ఉన్నది. ఇతర దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ మరణించడం అనేటువంటిది జరగడం లేదు, రికవరీ అయ్యేటువంటి వాళ్ళే దాదాపు 63% రికవరీ అయ్యి వస్తున్నారు. అంటే 100 మందికి కరోనా సోకితే దాంట్లో 62.43% అని మనకు లేటెస్ట్ ఉన్నది. సో అంతమంది కూడా 62-63 మంది కూడా రికవర్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నారు. అంటే రికవరీ రేటు కూడా పెరిగింది. సో మరణాల సంఖ్య చూసినట్లయితే అది 25,000ని దాటింది, 25,602 ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం. సో భారతదేశంలో 10 లక్షల మందికి కరోనా సోకితే 25,000 మంది మరణించడం అనేటువంటిది జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటి COVID-19 కేసు ఎక్కడ నమోదైంది, ఏ రోజు నమోదైంది అని చూసినట్లయితే మొట్టమొదటి COVID-19 కేసు జనవరి 30న నమోదు కావడం జరిగింది. ఎక్కడ నమోదైంది, కేరళ లోపల మొట్టమొదటి కేసు అనేటువంటిది, COVID-19 కేసు అనేటువంటిది నమోదు కావడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే రాష్ట్రాల పరంగా
అత్యధికంగా కరోనా కేసులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? అత్యధికంగా కరోనా కేసులు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర టాప్ లో ఉంది. సెకండ్ ప్లేస్ తమిళనాడు. థర్డ్ వచ్చేసి ఢిల్లీ. నెక్స్ట్ కర్ణాటక ఉంది. ఆ తర్వాతి స్థానాలలో ఇంకా మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. మనకు టాప్ టెన్ లో ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ రాష్ట్రాలు కూడా టాప్ టెన్ లో ఉన్నాయి. ఓకే, టాప్ వన్ లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ తమిళనాడు, తర్వాత ఢిల్లీ, తర్వాత కర్ణాటక రాష్ట్రాలు అనేటువంటివి ఉన్నాయి. మహారాష్ట్రలో కేసులు చూసినట్లయితే మహారాష్ట్రలో 2 లక్షల పైన కేసులు అనేటువంటివి ఉన్నాయి. 284,000 అంటే ఆల్మోస్ట్ 3 లక్షల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. సో భారతదేశంలో 10 లక్షల కేసులు ఉంటే కేవలం మహారాష్ట్రలో 3 లక్షల, దాదాపు 3 లక్షల కేసులు ఇక్కడనే నమోదైనాయి. దీంట్లో 11,000 మంది ప్రాణాలు విడవడం అనేటువంటిది జరిగింది, చనిపోవడం జరిగింది. తమిళనాడులో చూసినట్లయితే 156,000 కేసులు ఉన్నాయి, దీంట్లో 2,000 పైన మంది చనిపోయినారు. ఢిల్లీలో 118,000 కేసులు ఉన్నాయి, సో దీంట్లో 3,545 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో 35,159 మందికి కరోనా వైరస్ సోకగా 492 మంది చనిపోయారు. తెలంగాణలో 41,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రాగా 396 మంది మరణించడం అనేటువంటిది జరిగింది. సో ఇవి ఇంకా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూస్తే మనము COVID-19 ట్రాకర్లో ఇది లేటెస్ట్ కన్ఫర్మ్డ్ కేసులు ఎన్ని అంటే 10,03,832. సో దీంట్లో ఉన్నటువంటి యాక్టివ్ కేసులు వచ్చేసి మనకు 342,473 యాక్టివ్ కేసులు అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో క్యూర్ అయినవి 635,757 కేసులు క్యూర్ అయినాయి. సో డెత్లు వచ్చేసి 25,000+ అనేటువంటిది డెత్ అనేటువంటిది ఉన్నది. స్టేట్ వైజ్ కన్ఫర్మ్డ్ కేసెస్ చూసినట్లయితే ఫస్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ గుజరాత్, సిక్స్త్ ఉత్తరప్రదేశ్, సెవెంత్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఎయిత్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది, ఎయిత్లో. సో టాప్ టెన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. సో ఇక్కడ మనకు క్యూర్డ్ వర్సెస్ డెత్ అనేటువంటిది కూడా ఉన్నది. సో ఇది మనకు ఒకసారి చూసుకోవచ్చు ఆపి. సో ఇక్కడ భారతదేశంలో అత్యధిక జిల్లాలు కరోనా వైరస్ ప్రమాదకరంగా ఉన్నటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి మెడికల్ జర్నల్ లాన్సెట్ అనేటువంటి ప్రముఖ జాబితా ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మెడికల్ జర్నల్ లాన్సెట్ రిపోర్టు ప్రకారం మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణలోని అధిక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొనడం అనేటువంటి జరిగింది. మనం ఇందాకనేమో టాప్ 10 స్టేట్స్ చూసినాం. మహారాష్ట్ర ఫస్ట్ ఉన్నది, సెకండ్ అనేటువంటిది మనకు తమిళనాడు ఉన్నది, ఆ తర్వాత కర్ణాటక, ఢిల్లీ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ జిల్లాల వారీగా చూసినట్లయితే మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత బీహార్, తర్వాత తెలంగాణలో ఎక్కువగా కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఈ కరోనా వైరస్ తక్కువ ప్రభావం కలిగినటువంటి రాష్ట్రం ఏదన్నంటే సిక్కిం అనేటువంటిది తక్కువగా ప్రభావం కలిగినటువంటి రాష్ట్రం. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్లు మనకు తక్కువ ప్రభావితం కలిగినటువంటి రాష్ట్రాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రికవరీ రేట్ అనేటువంటిది మనకు బాగా పెరిగిందని చెప్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 62.42 అంటే దాదాపు 63% రికవరీ రేట్ అనేది పెరిగింది. 63% అంటే 100 మందికి కరోనా సోకినట్లయితే 63 మంది బ్రతుకుతున్నారు, 63 మంది బ్రతుకుచున్నారు. సో వీటికి సంబంధించి డ్రగ్స్ అంటే పర్టికులర్గా డ్రగ్స్ ఇవి, ఈ టీకా ఇది వచ్చింది, దీనివల్ల రికవర్ అవుతున్నది అని మనం చెప్పలేము. కానీ కొంత వరకు యాంటీబయాటిక్స్ ఈ యొక్క వాడడం వలన
రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళకు ఒక విరుగుడు అనేటువంటిది జరిగి వాళ్ళు రికవర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మన భారతదేశంలో చూసినట్లయితే భారత్ బయోటిక్ అభివృద్ధి చేసినటువంటి కరోనా విరుగుడు టీకా కోవాక్సిన్ ఇది ఇప్పుడు కూడా ఇంకా హ్యూమన్ ట్రయల్స్ అనేటువంటివి జరుగుతున్నది. దీన్ని తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ అనేటువంటి దాన్ని భారత్ బయోటిక్ కంపెనీ ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క ట్రయల్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఇంకా రెండో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్డి అనేటువంటిది కూడా రెండవ మనకు భారతదేశంలో వచ్చినటువంటి స్వదేశీ వ్యాక్సిన్. సో ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇంకా చాలా ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి వీటి కోసం, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది భారత్కు సంబంధించి భారత్ బయోటిక్ అభివృద్ధి చేసినటువంటి టీకా కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నది. తర్వాత సెకండ్ కోవాక్సిన్. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ఓ 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అది 75వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ యొక్క యుఎన్ఓలో ఉన్నటువంటి ఇంకొక సంస్థ ఎకోసాక్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యుఎన్ ఆర్థిక సామాజిక మండలి, దీన్ని షార్ట్ ఫామ్లో ఎకోసోక్ అని పిలుస్తారు. ఈ యొక్క ఎకోసెక్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించడం అనేటువంటి జరిగింది. ఈ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించడం అనేటువంటి జరిగింది. అయితే ఇటీవలనే భారతదేశం యుఎన్లో భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా, తాత్కాలిక సభ్యునిగా కూడా ఇప్పుడు మనకు ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క యుఎన్లో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇదివరకు ఎప్పుడైనా మాట్లాడిండా దీంట్లో అనేటువంటిది చూసినట్లయితే ఎకోసెక్లో ఇదివరకు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది, పాల్గొనడం కూడా జరిగింది. ఎప్పుడు అంటే 70వ వార్షికోత్సవం 2016లో జరిగింది. 2016 జనవరిలో 70వ వార్షికోత్సవం జరిగింది, దాంట్లో భారత ప్రధాని పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఏంటంటే ఈ యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా థీమ్ ఏంటి అంటే మల్టీలేటరలిజం ఆఫ్టర్ కోవిడ్-19, వాట్ కైండ్ ఆఫ్ యుఎన్ డు వి నీడ్ ఎట్ ద 75th యానివర్సరీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మల్టీలేటరిజం ఆఫ్టర్ కోవిడ్-19, వాట్ కైండ్ ఆఫ్ యుఎన్ డు వి నీడ్ ఎట్ ద 75th యానివర్సరీ అనేటువంటి థీమ్. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిందే, ఎకోసెక్కి తొలి అధ్యక్షుడు ఎవరు, ఈ యొక్క ఎకోసెక్కి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఎకోసెక్ తొలి అధ్యక్షుడు మన భారతీయుడు కాబట్టి. ఎకోసెక్ తొలి అధ్యక్షుడు రామస్వామి ముదలియార్ ఎకోసెక్ యొక్క తొలి అధ్యక్షులు. సో ఇది కూడా ఇంపార్టెంట్. నిన్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన దాంట్లో కూడా ఈ పాయింట్ను కూడా రేజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఎకోసెక్ తొలి అధ్యక్షుడు రామస్వామి ముదలియార్ భారతదేశం సేవలు అందిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. HCL టెక్నాలజీస్కి చైర్పర్సన్గా రోష్ని నాడార్ మల్హోత్రా. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్గా రోష్ని నాడార్ మల్హోత్రా నియమితులయ్యారు. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక టాప్ ఐటీ కంపెనీకి చైర్పర్సన్గా ఒక మహిళ అపాయింట్ అవ్వడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, రోష్ని నాడార్ మల్హోత్రా. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రోష్ని నాడార్ మల్హోత్రా
భారత దేశ కుబేరులలో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల్లో ఈమె అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల హురూన్ సంస్థ ప్రకటించినటువంటి కుబేరుల జాబితాలో 36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారతదేశంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి మహిళగా అగ్రస్థానంలో ఉన్నారు. సో మొత్తానికి హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క ఫౌండర్ ఎవరు? హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క ఫౌండర్ శివ నాడార్. సో ఆయన స్థానంలోనే రోష్ని నాడార్ ఇప్పుడు చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో యాపిల్ పెట్టుబడులు. యాపిల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐఫోన్. ఆ ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ను తయారు చేసేటువంటి పెగట్రాన్ కంపెనీ, యాపిల్ ఐఫోన్ను తయారు చేసేటువంటి సంస్థ, వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్. అంటే చాలా ఉన్నాయి దీంట్లో, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, డిఫరెంట్ థింగ్స్ తయారు చేయడము. కొన్ని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని తయారు చేసుకుంటూ ఇస్తాయి. దాంట్లో పెగట్రాన్ అనేటువంటిది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ కంపెనీ అనేటువంటిది మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టనుంది. ఎక్కడ చేయనుంది అంటే చెన్నైలో వాళ్ళు వాళ్ళ సంస్థను, వాళ్ళ పరిశ్రమను స్థాపిస్తున్నట్లు మనకు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇంతకీ పెగట్రాన్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది అంటే తైవాన్, చైనా పక్కలో ఉన్నటువంటి తైవాన్కు సంబంధించినటువంటి కంపెనీ పెగట్రాన్. సో ఇంకా ఈ యొక్క యాపిల్ ఫోన్కు సంబంధించి తయారీ సంస్థలు విస్ట్రన్ ఫోక్సన్ అనేటువంటి కంపెనీలు ఇదివరకే మనకు భారతదేశంలో వాళ్ళ యొక్క సంస్థలను స్థాపించడం జరిగింది. అవి కూడా ఇంపార్టెంట్. విస్ట్రన్ ఫోక్సన్ అనేటువంటి సంస్థలు ఇదివరకే భారతదేశంలో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నవి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెగట్రాన్ కంపెనీ అనేటువంటిది తైవాన్కు చెందినటువంటి సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అని మనం చెప్పుకోవచ్చు. సో టాప్లో ఉన్నది, టాప్ సెకండ్లో ఉన్నది పెగట్రాన్. మరి టాప్ వన్లో ఉన్నటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫోక్సాన్ టెక్నాలజీస్ అనేటువంటివి 1 స్థానంలో ఉన్నది తైవాన్కు చెందినటువంటి దాంట్లో. అయితే ఈ యొక్క ఫోక్సాన్ యొక్క మాతృ సంస్థ ఏంటంటే హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ. సో ఇవి ఏం తయారు చేస్తాయి అని చూసినట్లయితే నోట్బుక్స్, డెస్క్టాప్స్, మదర్ బోర్డ్స్, తర్వాత ట్యాబ్లెట్ డివైసెస్, గేమ్ కన్సోల్స్, ఎల్సీడీ టీవీస్, టీవీలు, తర్వాత మల్టీమీడియా ప్లేయర్స్, స్మార్ట్ ఫోన్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అక్కడ వాటిపైన వాటి వెనకాల ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చూసినట్లయితే మనకు ఫోక్సాన్ టెక్నాలజీస్ అని కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిర్ణయించడం జరిగింది. కోవిడ్-19తో పోరాడడానికి ఎన్ఆర్డీసీ కేంద్ర నిధుల కోసం 2 ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీ టెక్ ప్రాజెక్టులు ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. కోవిడ్-19 పరీక్ష చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై ఇన్నోవేషన్స్ జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్డీసీ నిర్వహించినటువంటి పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సంస్థలకు గుర్తింపు అనేటువంటిది లభించింది. అవేంటి అంటే శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అనంతపురంలో ఉన్నది, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్, తర్వాత రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరులో ఉంది. ఈ 2 సంస్థలు కూడా ఈ యొక్క ఎన్ఆర్డీసీ నిర్వహించినటువంటి పోటీలో నిలవడం అనేటువంటిది జరిగింది. అవి 2 కూడా, ఆ 2 సంస్థలు కూడా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది.
ఎన్ఆర్డీసీ చైర్మన్ ఎవరు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకుంటే ఎన్ఆర్డీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ పురుషోత్తం. ఈ ఎన్ఆర్డీసీ నిర్వహించినటువంటి పోటీలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు ఆర్గనైజేషన్స్ సంస్థలతో పాటు ఇంకా ఐఐటి ఢిల్లీ, షాజానంద్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ముంబాయికి చెందినటువంటి ఐఎన్ఎం ఇండియన్ నావీ ముంబై, ఇవి రెండు కూడా మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఐటి అనంతపూర్, తర్వాత రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరుతో పాటు ఇవి కూడా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు తొలి మ్యాచ్ న్యూజిలాండ్తో. టోక్యో ఒలింపిక్ గేమ్స్ అనేటువంటివి జపాన్ రాజధాని అయినటువంటి టోక్యోలో 2021లో, యాక్చువల్గా ఇవి 2020లోనే నిర్వహించాల్సింది ఉండే, అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వీటిని మొట్టమొదటిసారిగా టోక్యో ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కెడ్యూల్ అయినటువంటి ఆటలను పోస్ట్పోన్ చేయడం కూడా ఇదే మొట్టమొదటిసారి. సో వీటిని 2021 జూలై 23 నుంచి నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా విడుదల చేశారు. భారతదేశానికి సంబంధించిన పురుషుల హాకీ జట్టు మొట్టమొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడుతుంది, మహిళల జట్టు వచ్చేసి నెదర్లాండ్స్ తోటి ఆడనుంది. ఇంకా ఆ తర్వాత మనమంటే పూల్ ఏలో ఉన్నటువంటి భారత జట్టు కాబట్టి ఇవి ఆస్ట్రేలియా, అర్జెంటీనా, స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్ తోటి కూడా ఆడాల్సి ఉన్నది. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.